మీడియా తరఫున అందరికి కూడా రిక్వెస్ట్ చేసి అందరికీ తెలియజేయడమేనగా ఏదైతే ప్రభుత్వం లాక్డౌన్ ను విధించడం జరిగింది ఈ లాక్డౌన్ ను పూర్తిగా చాలా మంది వయలేట్ చేస్తున్నారు ఇప్పటికే మేము 4000 కేసులు మేము రిజిస్టర్ చేయడం జరిగింది మెదక్ జిల్లాలో కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ప్రతి వయలేటర్ కూడా ఖచ్చితంగా దానికి జరిమానా చెల్లించుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేయినదంటే ఎట్టి పరిస్థితిలో కూడా వయలేషన్ చేయొద్దండి ఎవరికైనా సరే ఏ అవసరాలు ఉన్నా సరే ప్రభుత్వం ఏదైతే సడలింపు ఇచ్చిందో 6 నుంచి 10 వరకు ఆ టైం లోనే ప్రజలందరూ కూడా వచ్చేసి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని పోవాలి మెయిన్ గా మార్నింగ్ 6:00 నుంచి దుకాణాలన్నీ తెరుస్తున్నారు ప్రజలు ఎవరు వస్తలేరు వచ్చేదందరూ కూడా 8 గంటల తర్వాతనే వస్తున్నారు ఒకేసారి రద్దీగా వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 6 గంటలకే షాప్స్ ఓపెన్ ఉంటుంది కాబట్టి అర్లీగా వచ్చేసి అర్లీగా తీసేసుకొని అందరూ కూడా వెళ్ళిపోవాలి మేము మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాము 10 గంటల తర్వాత రోడ్ల మీద ఎవరు తిరిగినా సరే వయలేటర్స్ కింద కేసులు బుక్ చేస్తాము పక్కా వాళ్ళ మీద చట్టప్రకారం చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది ఈ మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేయడం ఏంటంటే బైక్ పై ఓన్లీ ఒకరే వెళ్ళాలి బైక్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు పోవద్దు మన కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరే పోవాలి ఆటోలో ముగ్గురు కంటే ఎక్కువ తీసుకోపోవద్దు ఎవరైతే ఈ విధంగా వయలేటర్స్ ఉంటారో వాళ్ళ మీద పక్కా మేము కేసులు చేస్తాం ప్రజలందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు మనం మార్కెట్ను చేంజ్ చేశాం ప్రజలందరూ కూడా గ్రౌండ్కి వచ్చేసి అందరూ కూడా తీసుకొని వెళ్తున్నారు ఏం లేదు మీరు వచ్చేది కొంచెం ముందుగా 6:30 వరకు వచ్చేసారు అనుకోండి మీరు అన్ని రకాలుగా కూడా ఈజీగా తీసుకొని మీ ఇళ్ళకు మీరు 8:00 వరకు హాయిగా వెళ్ళిపోతారు ఏదైతే ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ పీరియడ్ 10 గంటలకు తర్వాత చెప్పిందో దాన్ని మీరు వయలేట్ చేసిన వాళ్ళు కారు ఎవరైనా సరే కూరగాయలు కొనడానికి ఇద్దరిద్దరు ముగ్గురు వస్తున్నారు బైక్ మీద కూడా ముగ్గురు వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము సీజ్ చేసేసామంటే మాత్రం బైకును మేము రిలీజ్ చేయం కాబట్టి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే కోవిడ్ నార్మ్స్ ఉన్నాయో దాన్ని వయలేట్ చేయొద్దు తర్వాత ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ఏదైతే విధించిందో లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అందరూ కూడా అమలు పరచాలి మొత్తం 90% మన ప్రజలు అమలు పరుస్తున్నారు ఓన్లీ 10% ఏ వయలేషన్ జరుగుతుంది కాబట్టి 10% ను కూడా మేము సహించేది లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ పిల్లల్ని ఎవర్ని కూడా బయటికి పోకుండా చూసుకునే బాధ్యత కూడా మీకు ఉన్నది కాబట్టి ప్రజలందరిని కూడా నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఎల్డర్స్ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫ్యామిలీ వాళ్ళను వయలేట్ చేసి బయటికి రాకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పేసి ప్రజలందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను